పొడి చేస్తున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి, ఎలా చూడాలి? ఇదంతా కూడా బోటకప్ప న్యూస్ ఇది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు జగన్ వాళ్ళతో అక్క అన్న చెల్లెలు కదా, ఇది కావాలి మీడియా సృష్టించినటువంటి కథలా కానీ ఆమె వచ్చేసరికి ఇక్కడ కలవదు, ఒక సీటు పడదు టైం వేస్ట్. కాబట్టి షర్మిల 90% రాదు. ఎంత బోటకప్ప న్యూస్, జగన్ పార్టీనే ఇండియా మద్దతు ఇచ్చేది, కాబట్టి అది జరిగే విషయం కాదు. వచ్చినా సరే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రాలో వస్తా ఒక ఓటుగా పడదు. ఎందుకంటే ఆల్రెడీ రాష్ట్రాన్ని వెడగొట్టారు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, ప్లస్ ప్రత్యేక హోదా కూడా మర్చిపోయారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి తీవ్ర అన్యాయం చేసింది. అసలు ఆ పార్టీ ఆల్రెడీ భూస్థాపితం అయిపోయింది ఆంధ్రాలో, ఎట్టి పరిస్థితుల్లో కూడా దానికి ఓటు అంటే పడదు. అనవసరంగా ప్రయాస తప్పితే ఏం లేదు. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి షర్మిల కొన్ని మధ్య విభేదాల మధ్య అతనికి మద్దతు ఇవ్వకుండా తెలుగుదేశం మద్దతు ఇచ్చి జగన్ ఓడగొట్టడానికి ఆమె నిన్న గిఫ్ట్ అనేది పంపించి ఇండియా రెడ్డిగా జగన్ ఓటమికి ఏం కూడా తన వంతు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది న్యూస్. అందుకు మించి కాంగ్రెస్కి పార్టీ ఆంధ్రాలో షర్మిల గెడ్డి పరిస్థితులు కూడా అవకాశం ఇవ్వరు. అదంతా బోట్ న్యూస్. అది షర్మిల గారు కాంగ్రెస్లోకి వస్తాయని చెప్పి వార్తలు వస్తున్నాయి, ఎలా చూసారు? ఏపీలోకి అయితే రాదు, ఏపీలో రాదు. వాళ్ళ అన్నగారే కదండి, ఎంత అనుకున్నా కానీ ఇంట్లో రాజకీయాలు వేరేలాగా ఉంటాయి, బయట రాజకీయాలు వేరేలాగా ఉంటాయి. ఇంట్లో రాజకీయాలు చూసేసరికి ఒకలాగా ఉంటాయి, బయటకు వచ్చేసరికి పబ్లిక్ అలా కనిపించొచ్చేమో. ఇక్కడ పోటీ అంటూ ఉండేది ఏదైనా అంటే టీడీపీ వైసీపీకే, కాంగ్రెస్కి అయితే ఏముండదు, మన ఏపీలో ఉండదు. ఒకవేళ ఉచిత బస్సులు ఇలాంటి ఏమైనా పథకాలు పెట్టారు కదా అనేసి ఉందేమో అనిపించొచ్చేమో, కానీ తెలంగాణ వరకు మాత్రమే పరిమితి. ఒకవేళ వస్తే రావచ్చేమో, ఎందుకంటే సీట్లు ఏమైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే దానిలోకి వెళ్ళారో టీడీపీలోకి, ఆవిడ కూడా ఒకవేళ సపోర్ట్ చేసి వాళ్ళ అన్నగారికి సపోర్ చేయొచ్చేమో. కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారికి విభేదాలు ఏమున్నాయి? ఏమి లేవే. వాళ్ళిద్దరికి ఏమన్నా గొడవలు ఉన్నాయా? ఎక్కడ ఎప్పుడు నేను న్యూస్లో కూడా ఇప్పుడు చూడలేదు. గొడవలు అనేవి కుటుంబ గొడవలు అంటే అవి వేరేమో, రాజకీయ గొడవలు అయితే నాకు తెలిసి ఏమి లేవు. ఆ రాజకీయ గొడవలు ఉన్నట్లయితే ఇక్కడే పార్టీ పెట్టేది కదా, తెలంగాణ వెళ్ళి ఎందుకు పెట్టేది? ఏపీలోనే పెట్టుకోవాలి కదా రాజకీయ గొడవలు ఉంటే. తెలంగాణలో ఎందుకు పార్టీ పెట్టింది? పార్టీ పెట్టింది కానీ పోటీ చేయలేదు అక్కడ. అట్లాగా ఇక్కడైనా పోటీ చేసిద్ది అని నమ్మకం లేదుగా. కాంగ్రెస్ తరఫున ఎలా పోటీ చేసిద్ది? అలా చేసేవాళ్ళు అయితే వాళ్ళు కాంగ్రెస్లోనే ఉండేలేగా, ప్రతిపక్షం మళ్ళీ కొత్త పార్టీ పెట్టుకొని ఎందుకు వస్తారు? అట్లాగా లోకేష్ గారు షర్మిల గారికి ఇచ్చేది గురించి చెప్పమాకండి, ఏదైనా ప్రజలకు ఇచ్చేదన్న ఉంటే చెప్పమానండి. అంతేగాని లోకేష్ షర్మిలకి ఇచ్చింది, జగన్ వచ్చి పవన్ కళ్యాణ్కి ఇచ్చాడు, ఇవన్నీ మామూలే. అంటే తాజా పరిణామాలు ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తులో ఇప్పుడు కొన్నిసార్లు వార్తలు కూడా వస్తున్నాయి అన్న, ఉందగా వెళ్ళిపోయిందిగా పొత్తులోకి, జనసేన వెళ్ళిపోయింది కదా టీడీపీ పొత్తులోకి. అంటే ఇప్పుడు సీఎం అభ్యర్థి జగన్మోహన్ చంద్రబాబు నాయుడే అన్నా సరే జనసేన ఎలాగేస్తారు పవన్ కళ్యాణ్ గారికి? పవన్ కళ్యాణ్ గారు సీఎం అంటే మీరు నమ్ముతారా? మీరు మీడియా వాళ్ళేగా, మాకన్నా ఎక్కువ తెలుసుగా, మీకు తెలుసా? మీరు నమ్ముతారా? మీరు నమ్ముతారా చంద్రబాబు నాయుడు బతికొండగా పవన్ కళ్యాణ్కి సీఎం క్యాండిడేట్ ఇస్తారా? ఒకవేళ ఏమైనా మినిస్ట్రీ ఇస్తే ఇస్తారేమో చెప్పలేము, గెలిస్తే మినిస్ట్రీ ఇస్తారేమో చెప్పలేం, కానీ మినిస్ట్రీ కోసం అయితే ఆయన ఎందుకు పోరాటం కాదు, మినిస్ట్రీ కోసం అయితే ఆయన ఎందుకు ఎంత కష్టపడటం? ఆయన చేసిన తెలివి తక్కువ పని ఏదన్నా ఉంది అంటే లోకేష్ గారు కొన్ని ఒక ఇంటర్వ్యూలో సీఎం అభ్యర్థి అంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి డిప్యూటీ సీఎం అంటే చర్చించాల్సిన విషయం అని అన్నాడు. ఏమండి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినా సీఎం అయినా ఆ క్యాండిడేట్ని దాటి వస్తాయా? టీడీపీలో ఉన్న క్యాండిడేట్ని దాటి వస్తాయా? ఈయన ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నాడు? ఈయన ఎన్ని చేశాడు ఇప్పటి వరకు తెలియదు కదా. 40 మంది క్యాండిడేట్లు ఎవరండి? ఒక పేర్లు చెప్పండి ఒకసారి, ఏ ఏరియాలు చెప్పండి కొద్దిగా. తెలియదు. పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పు ఏదన్నా ఉంది అంటే టీడీపీలో పొత్తు పెట్టుకోవటమే. పోతే పోయాం, పోరాడితే పోయేది ఏముందని పోరాడినట్లయితే ఓడిపోయినా బాధ లేదు, సింపతి అని ఉండేది ఆయనకి. దేనికండి టీడీపీతో పొత్తు? టీడీపీ 14 ఏళ్ళు చేసింది, ఏం పగలు తీసేసింది రాష్ట్రాన్ని? 5 ఏళ్ళు అన్నారు, 5 ఏళ్ళు పోయింది. 2014 నుంచి 19 దాకా టీడీపీ అధికారంలో ఉంది, వాళ్ళంతా చేసిందని చెప్పడానికి ఉందా? ఏపీకి ఉందా? వీళ్ళు వచ్చారని వీళ్ళు ఏదో చేశారని అంటలేదు నేను. ఏది చేస్తారన్నా ఎవరు చేశారన్నా కానీ ఏదో ఒకటి. మరి దేశంలో ఎక్కడా లేదా? దేశంలో ఎక్కడా లేదా? ఇప్పుడు ఉదాహరణకు పెట్రోల్ రేట్లు ఏపీలోనే ఉన్నాయా? పెట్రోల్ డీజిల్ రేట్లు, గ్యాస్ రేట్లు విజయవాడలోనే ఉన్నాయి, అది ఏపీలోనే ఉన్నాయా? తెలంగాణ దేశం మొత్తంలో ఎక్కడా లేవా? అన్ని చోట్ల ఉన్నాయిగా. మరి కేంద్రాన్ని ప్రశ్నించాలిగా మా ఈ ప్రశ్న. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు దేనికి పెరుగుతాయి? పెట్రోల్ డీజిల్ పెరిగినప్పుడేగా. మరి అవన్నీ ఎవరు అడుగుతూ ఎవరిని అడగాలి? ఏపీ ప్రభుత్వాన్ని అడగాల. ఏ ప్రభుత్వం ఉన్నా భయ్యా వాళ్ళు తినేదే వాళ్ళు చేసేది. కాకపోతే ఏంటంటే వీళ్ళు పథకాలు పెట్టి కొద్ది గొప్ప ప్రజలకు ఏదో చేసామనే ఫీలింగ్ ప్రజల్లో ఉంటే ఉండొచ్చు, అది అంతకుమించి. వైసీపీ విముక్తి పాలన అందించాలని చెప్పి పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాలు పొత్తు ఉండాలంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఏం జరిగింది? నష్టం ఏం జరిగింది ఏపీ ప్రభుత్వం వల్ల?
పవన్ కళ్యాణ్ గారికి ఏపీలో ఆస్తులు లేవు, పోనీ కొద్ది గొప్ప ఉన్నాయి అనుకుందాము, పోనీ వ్యాపారాలు ఉన్నాయా, ఆయనకు నష్టం జరిగింది, ఏం నష్టం చెప్పండి. ప్రజలకు నష్టం జరిగింది, ప్రజలకు నష్టం జరిగింది. మరి 2014 నుంచి 2019 దాకా ఏం చేశారండి పవన్ కళ్యాణ్ గారు? అప్పుడేం జరగలేదా నష్టం? అప్పుడు నష్టం జరిగిందిగా, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఆయన? అంటే అప్పుడు ఆయనకు మద్దతు ఇచ్చాడనే, టీడీపీ మద్దతు ఇచ్చాడనే, వైసీపీ మీద ఎందుకు పవన్ కళ్యాణ్ గారు కోపం చెప్పండి? దేనికి పొడి చేస్తుందని చెప్పి వార్తలు వస్తున్నాయి. వచ్చిన రా జగన్కి పిచ్చింగ్ ఉంది, శర్మిళకి ఏముండదు ఇక్కడ. అంటే విభేదాలు ఉన్నాయి, మరి విభేదాలు ఉన్నా ఏమున్నా జగన్కి ఎక్కువ పిచ్చింగ్. రాజశేఖర రెడ్డి అభిమానులు దాంట్లోకి వెళ్ళే అవకాశం ఉన్నాయి? ఏమో తక్కువేనండి, ఎక్కువ జగన్కి ఎక్కువ అవకాశం. అంటే వైసీపీలో టికెట్ ఓనర్లు కూడా కాంగ్రెస్ నుంచి పొడి చేసే అవకాశం ఉన్నా? అంత పిచ్చింగ్ ఉండదు, జగన్కి ఎక్కువ అవకాశాలు. షర్మిల గారు కూడా నిన్న లోకేష్ గారికి క్రిస్మస్ గిఫ్ట్ పంపించారని చెప్పి వార్తలు కూడా వచ్చినా సరే దానికి ఏం పెద్దగా ఏముండదు. ప్రస్తుత పరిస్థితుల్లో జగన్కి ఎక్కువ అవకాశాలు. మరి ఇప్పుడు తాజాగా ఇప్పుడు మరి టీడీపీ జనసేన కూడా పొత్తులో ఉన్నారు. ఉన్నా సరే జగన్ ఇచ్చే పథకాలు కానీ ఇవి కానీ అందువల్ల కూడా జగన్కి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే పథకాలు అందరికీ రావడం లేదంటారు? ఉన్నంతలో చాలామందికి మైనారిటీ వర్గాలకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, బాగున్నాయి. విలేజ్ వాతావరణంలో కూడా వైసీపీకి ఎక్కువ అవకాశం ఉంది. నిత్యావసర రేట్లు కూడా పెరిగిపోయినా? పెరుగుతాయి, తగ్గుతాయి, ఏ ప్రభుత్వం అన్నా తప్పదు. అది కరెంట్ ఛార్జీలు పెరిగినాయి, పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి. ఏ ప్రభుత్వమైనా ప్రస్తుతం పెంచడం తగ్గటం అన్నది ఉండదు కదా, ఏ ప్రభుత్వంలో పెరుగుతూనే ఉంటాయి అన్ని. జనసేన టీడీపీ పొత్తులో పవన్ కళ్యాణ్ గారు సీఎం అభ్యర్థి కాదు, చంద్రబాబు నాయుడు గారు అన్నా సరే జనసేన నాయకులు ఎలా రియాక్ట్ అవ్వట్లేదు, ఎలా చూసుకుంటారు? కొద్దిగా విభేదాలు ఉన్నాయి జనసేనకి వాళ్ళకేనో, మరి ఎలక్షన్ టైంలో ఎలా సర్దుబాటు చేసుకుంటారో తెలియదు ప్రస్తుతం. పొత్తుల ప్రభావం ఏం చూపించదంట? ఏం చెప్పలేము పూర్తిగా. పవన్ కళ్యాణ్కి అంత షార్మే ఏమి ఉండదు అనుకుంటున్నా. అంటే ఇక్కడ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తే ఎలా ఉండిపోతాడ 2024లో? ఎలాగ ఉండదు, ఏముంటుంది. ఓకే, మరి మూడు పార్టీలు ప్రధాన పార్టీలు పోటీ పడుతుంది ఎలా చూసుకోవచ్చు అంటారు, జనసేన టీడీపీ వైసీపీ? అవును, జనసేన టీడీపీ ఒకటేగా, జనసేన టీడీపీ ఒకటే కదమ్మా. ఇతరులో సీఎం అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి లోకేష్ గారు చెప్పడం జరిగింది, ఎలా చూస్తారు? మరి జనసేన వాళ్ళు సపోర్ట్ చేస్తారంటారా? చేస్తే చేస్తారు, పోతే పోతారు. ఇప్పుడు వీళ్ళు కన్ఫామ్గా చేస్తారు టీడీపీ వాళ్ళు. జనసేన వాళ్ళు వస్తారా పోతారంటే ఏం చెబుతాం, వాళ్ళు ఇష్టం. అది పవన్ అడిగితే చెబుతాడు, నేను వస్తానో రానని ఆయన చెబుతాడు, మనం ఏం చెబుతామండి ఆయన సంగతి. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ గారు అయితే పొత్తుకి సమర్థంగా ఉన్నారు, కేడర్ మాత్రం వ్యతిరేకిస్తున్నారని చెప్తారు. అదేనండి, అది కేడర్ సంగతి మనం చూడంగా, పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటాడు పొత్తులో ఉండాలో లేదో ఆయన చూసుకుంటాడు, మనమేం చెబుతాం ప్రజలు, మనమేం చెబుతాం అండి నాయకులు వాళ్ళు చెబుతారు. మొన్న వచ్చాడు మీటింగ్కి, మరి మాట్లాడాడు, మనం 10 ఏళ్ళు జగన్ని దించాలి, మన రాక్షస పాలించి రక్షించాలంటే మనం 10 ఏళ్ళు పొత్తులో ఉండాలని చెప్పాడు. మరి మళ్ళీ ఉంటాడో పోతాడో అంటే ఏం చెబుతాం, ఆయన చెప్పాడుగా మన విన్నారుగా మీరు, మన విజయనగరం సభలో విన్నారుగండి, కలిసే మాట్లాడాడు, పొత్తులో ఉండబట్టేగా వచ్చాడు, లేకపోతే ఎందుకు వస్తాడు, వచ్చాడుగా మీటింగ్కి. అంటే ఫస్ట్ రావట్లేదు అని చెప్పిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కలవడం కలిసిందని రావడం ఎలా? అవును, ఏదైనా ఒకటే కండి, ఇప్పుడు కలిశాడు, కలిసినప్పుడు మరి నేను రానని ఆయనకైనా చెప్పొచ్చుగా, ముందు రానన్నాడు చంద్రబాబు వెళ్ళాడు, నేను రానండి అని చెప్పొచ్చుగా, మరి మళ్ళీ ఎందుకు వచ్చాడు? అని ఎన్ని సీట్లు ఇచ్చే అవకాశం ఉంటాయి అంటారు జగన్? ఎక్కువ ఎవరు ఎన్ని ఇచ్చినా వాళ్ళిద్దరూ ఒకటే. అంటే 40 సీట్లు ఇస్తారండి? 40 ఎవడు ఇస్తాడండి, 40 సరే. ఆయన 2 సార్లు పోటీ చేశాడు, విడిగా వెళ్ళి గెలిచాడా గెలవల, ఇప్పుడు విడిగా వెళ్తాడా పోనీ? వీళ్ళు ఎవరు 40 ఎవరు 175కి ఆయనే చేయొచ్చుగా, 40 ఎందుకు అడుక్కోవడం? 175కి చేయొచ్చుగా, 40 అడుక్కోవడం ఎందుకండి? 40 ఎవరు ఇస్తాడండి? ఎల పార్టీకి వాళ్ళ పార్టీకి సంబంధం ఉందా? ఆయన 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు, ఆయనే చెప్పాడు మన సీఎం అభ్యర్థిగా అడగాలంటే కనీసం మనకు 30-40 సీట్లు అన్నా ఉంటే మనం అడుగుతాము, మనకు 1 సీటు కూడా లేకుండా ఆ గెలిచినప్పుడు పోయాడు కదా రాపాకొరప్రసాద్, మనకు ఏమీ లేకుండా ఈ సీఎం అని ఏమడుగుతాం అన్నాడు, ముందు అసెంబ్లీ గేటు దొక్కాలన్నాడు ఆయనే. లోకేష్ చెప్పాడంటే చెప్పాడు, దీన్ని ఖండించాలి మరి, మరి పవన్ ఖండించాలి, నువ్వెందుకు సీఎం అభ్యర్థిని ప్రకటిస్తున్నావు, మేము పొత్తులో ఉన్నాం కదా మమ్మల్ని అడగకుండా అని ఈయన ఖండించాలి, మనమేం ఖండిస్తాం, ఆయన ఖండించట్లా. మరి వాళ్ళకి వాళ్ళకి ఏమున్నాయో మనకేం తెలుసు, వాళ్ళందరూ ఏదో రూమ్లోకి వచ్చి మాట్లాడుకుంటారు,
మనం ఏదో రోడ్డు మీద తిరుగుతాం, మనకేం తెలుసు వాళ్ళు రూమ్లో కూర్చొని మాట్లాడుకునేది.